రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశారు. అప్పట్లో ఉన్న పెద్ద ఎత్తున ప్రచారమైన అంశం, పెద్ద ఎత్తున గొడవలు జరిగిన నేపథ్యం, తెలంగాణలో ఉన్నాయండి, అటు సీమాంధ్ర ప్రాంతాల్లో ఉన్నాయండి, రగిలిపోయిన రోజులవి. అయితే ఇప్పుడు పరిస్థితి వేరు. 10 సంవత్సరాలు అయింది రాష్ట్ర విభజన. ప్రధానంగా ఆ జరిగిన నేపథ్యం అవనియండి, అక్కడ ఇచ్చిన హామీలు అవనియండి, ఈరోజు కూడా పూర్తి స్థాయిలో నెరవేరలేని పరిస్థితి. ఎవరి పాపం రెండు రాష్ట్రాలకి శాపంగా మారుతుంది, ఇది ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతున్న అంశం. గతంలో కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు నువ్వా నేనా అన్నట్లుగా ఉండేది, పచ్చగడ్డేస్తే బొగ్గుమ అన్నట్లుగా ఉండేది, అసలు సంబంధమే లేదు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ అన్నట్లుగా కొన్ని అంశాలు జరిగిన నేపథ్యం. అయితే 2019 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది. కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి చాలా దగ్గరగా ఉన్నారు, ఏదో జరగబోతుంది, ఇంకా సమస్యలన్నీ తీరిపోయినట్టే అనుకున్నారు. కానీ అది కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చింతగా ఉన్న నేపథ్యం. మరి ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం జరుగుతున్న ఇరు ముఖ్యమంత్రుల భేటీ, రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ నేపథ్యంలో ఎదిగిన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం, ఇప్పుడు సీఎం స్థాయిగా ఆయన తెలంగాణ రాష్ట్రానికి ఆ హోదాలో ఉండడం, అలాగే చంద్రబాబు నాయుడు దగ్గరికి ఆయన శిష్యుడు కాకపోయినప్పటికీ గురుతులు ఇలాంటి వాడు, ఎందుకంటే రాజకీయ గురువు ఎంత కాదన్నా సరే చంద్రబాబు నాయుడు గారు ఉండే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళిద్దరి మధ్య సయోధ్య పాయింట్ ఉంది, ఖచ్చితంగా ఈసారి పరిష్కారం అవుతుంది. అయితే ఏంటి పరిష్కారాలు? 10 సంవత్సరాల నుంచి అపరిష్కృతంగా ఉన్న అంశాలన్నింటినీ కూడా ఇప్పుడు ఏం పరిష్కరించాలి, ఏం పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది? ఇందులో ప్రధానంగా ప్రజాభవన్లో మనం ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూస్తున్నాం. ఇరువురు ముఖ్యమంత్రులు భేటీ అయ్యారు, సుమారు 1 నుంచి 2 గంటల పాటు ఈ భేటీ ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఈ భేటీకి తెలంగాణ సీఎంతో పాటుగా బట్టి విక్రమార్క, పొన్నం శ్రీధర్, అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి సీఎంతో పాటుగా 3 మంత్రులు, ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎంతో పాటుగా 3 మంత్రులు ఈ భేటీలో పాల్గొనడం జరుగుతుంది. ఇక ఏపీ నుంచి చంద్రబాబు నాయుడు గారితో పాటుగా కందుల దుర్గేష్, సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, అలాగే ఇరు రాష్ట్రాల సీఎస్లు కూడా ఇందులో ప్రధాన భూమిక పోషించడం జరుగుతుంది. అయితే ఇందులో ఉన్న ప్రధాన అంశాలని ఓసారి మనం పరిశీలిద్దాం. ప్రధానంగా షెడ్యూల్ 9-10 సంస్థల విభజనపై ముఖ్యంగా చర్చ జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్నది. అలాగే విద్యుత్ బకాయిలపై చర్చించనున్న చంద్రబాబు నాయుడు గారు, అలాగే రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే విద్యుత్తుకు సంబంధించి కూడా విద్యుత్ అవనియండి, లేకపోతే కృష్ణా జలాలు అవనియండి, ఇవన్నీ కూడా చాలా వివాదాస్పదంగా మారుతున్న నేపథ్యం గత 10 సంవత్సరాల నుంచి. కానీ ఎక్కడో దగ్గర ఎవరో ఒకరు ఒకరు అడుగు వేయాలి, అడుగు పూర్తి స్థాయిలో ప్రజారంజకంగా సాగాలి కాబట్టి ఇరువురు ముఖ్యమంత్రులు కూడా మంచి పరిచయాలు, మంచి సంబంధాలు ఉన్న వ్యక్తులు కాబట్టి సామరస్యంగా ఈ సమస్యలన్నీ కూడా ఇప్పటికైనా పరిష్కారం అవుతుందని చెప్పి ఇటు తెలంగాణ ప్రజలు అనియండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనియండి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న నేపథ్యం. అయితే 9వ షెడ్యూల్లో పెండింగ్లో 23 సంస్థల పంపిణీ అనే అంశం మాత్రం చాలా కీలకంగా ఇక్కడ మనం చూడబోతున్నాం. మరొకవైపు 10వ షెడ్యూల్లో ఉన్న అంశాలు ఏంటి? పెండింగ్లో 30 సంస్థల పంపిణీ, అంటే సుమారు 53 సంస్థల పంపిణీలకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు ఈరోజు ఇరు ముఖ్యమంత్రులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పంపకాలు ఏ రకంగా చేయాల్సిన అవసరం ఉంది, ఇదంతా కూడా ఆల్రెడీ ఇద్దరికీ కూడా ఒక అవగాహన ఉంది తెలంగాణ రాష్ట్రం మీద. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి, అలాగే తెలుగు రాష్ట్రాల మీద పూర్తి అవగాహన అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కూడా కావడంతో పెద్దగా వీటిల్లో సమస్యలు ఏమి ఉండవు అనే భావించాలి. ఇక విభజన చట్టంలో ప్రస్తావన లేని సంస్థల విభజన, ఇది కూడా చాలా కీలకమైన అంశం. విభజన చట్టంలో కొన్ని పొందుపరిచారు, కానీ కొద్ది పొందుపరచలేని పరిస్థితి, ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్గా ఇంకా టైం ఉంది, ఇంకా విభజన కాదు అని అప్పట్లో అనుకునే పరిస్థితి. కానీ తెలంగాణలో ఉన్న ఉద్యమం దేశవ్యాప్తంగా అది ఒక్కసారిగా ఫైర్ అవ్వడంతో ఇంకేమీ చేయలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తప్పని పరిస్థితుల్లో ఆ రోజు విభజన చేయాల్సిన వచ్చింది. కానీ అప్పటికప్పుడు ఆల్ ఆఫ్ షడన్గా చేశారు కాబట్టి రాత్రికి రాత్రి ఈ తంతు జరిగింది కాబట్టి కొన్ని అంశాలు ఇందులో పొందుపరచలేని పరిస్థితి. అప్పుడు ఎవరు అడిగే పరిస్థితి కూడా లేదు, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందా అని అంత డీప్గా వెళ్ళి చర్చలు జరిగిన విభజన కాదు ఇది. సడన్గా జరిగిన నేపథ్యంలో చాలా అంశాలన్నీ కూడా రెండు రాష్ట్రాలకి ఇబ్బందికరంగా మారిన నేపథ్యం. అయితే కీలకమైన ఈ భేటీలో నీటి వాటాల పంపిణీ జోలికి వెళ్ళని ప్రభుత్వాలు, నీటి వాటాలకు సంబంధించి దీనికి ఒక ట్రిబ్యునల్ ఉంటుంది కాబట్టి దీంట్లో దూరే పరిస్థితి అయితే కనిపించట్లేదు. దీన్ని పక్కన పెట్టి మిగతా ఏవైతే ఇద్దరు సీఎంల వల్ల పరిష్కారం జరిగే అంశాలు ఏవైతే ఉంటాయో వాటి మీద మాత్రమే ప్రధానంగా దుస్సారించే అవకాశం అయితే కనిపిస్తున్నది. మరొకటి, ఏపీఎస్ఎఫ్సి విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల మార్పిడి, వృత్తి పన్ను పంపకం,
దీనికి సంబంధించి కూడా చాలా కీలకం. 2014 రాష్ట్ర విభజన తర్వాత ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, కుటుంబాలను వదులుకుంటే పొరుగు రాష్ట్రంలో పనిచేయాల్సిన పరిస్థితులు ఉన్న నేపథ్యం. సో వాళ్ళకి సంబంధించి ఆ ఉద్యోగుల మార్పిడి అంశం అన్నది ఇప్పటికైనా సరే కొలిక్కి రావాల్సిన అవసరం ఉంది. చాలామంది 10 సంవత్సరాలుగా ఆశగా ఎదురు చూస్తున్న నేపథ్యం, కుటుంబాలను వదులుకుంటూ వేరే రాష్ట్రంలో ఉరుకులు పడుగుల మీద ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి, అంటే ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉద్యోగం చేసుకోలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. వాళ్ళకి కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ భేటీ ద్వారాన. మరొకవైపు హైదరాబాద్లోని భవనాలను తిరిగి అప్పగింత అనే అంశం కూడా చాలా ముఖ్యంగా ఇక్కడ మన ప్రస్తావనలోకి వస్తుంది. ఉమ్మడి సంస్థల వ్యయాలు తిరిగి చెల్లింపు అంశాలపై కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తున్నది. అంతేకాకుండా దీనికి సంబంధించి